బాబాయ్ నమస్తే. నమస్కారం. ఏం పేరు బాబాయ్? రాసమల్ల యాదయ్య. ఇట్లా మంచిగా మంచిగానే ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం ఈ సంవత్సరం ఒక నీళ్ళు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. అవును. రాజగోపాల్ రెడ్డి ఆయన ఆయన అసలు ఆయన ఎట్లా ఫస్ట్ యువకుడు అయ్యి వచ్చి ఎంపీసీ తీసుకుంటూ ఆయన కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే ఆయన గెలిపించినాం. పైసలు ఇచ్చినా ఇవ్వకుండా గెలిపించినాం. మళ్ళీ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినాం. ఎమ్మెల్సీ గెలిచిండు. ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిండు. తర్వాత భార్యను పెట్టిండు. ఏమే అది ఇదేమంటారు అది ఇది ఎంపీటీసీలు వేసే ఉన్నాయి ఓట్లు. ఎమ్మెల్సీ ఆయన భార్యకి ఇస్తే మా భార్య ఓడిపోయింది. ఎప్పుడు వాళ్ళే జీవితాంతా వాళ్ళే ఇక పార్టీకి. ఇంకోటి లేడు. ఇంకోటి ఉండకూడదు. ఇంకోటి ఉంటే నెగలేడు. ఆ టైప్ మనుషులు వాళ్ళు. ఈ రాజగోపాల్ రెడ్డి పద్ధతి లేని మనిషి. అయ్యో పార్టీకి వస్తే ఇట్టిట్టిట్టే అనుకో చేయి ఉప్పుకుంటూ పోతాడు. కానీ కార్యక్రమం చేయలే. ఇంతవరకు ఏం చేయలే. ఒక ఏం చేయలే అని ఒక న్యాయ పైస కూడా తెలియ. రైతులు చెప్తే కూడా అర్థం చేసుకోలే. ఒక చెరువు చేస్తుంటే చెరువు కాడ రాడంటే అదే ఇది మన శివనగూడెం చెరువు కాడ రాడు సార్ మనం ప్రోగ్రామ్ పెడదామంటే అట్ట కూడా రాలే. ఆయన ఆయన పార్టీనే పట్టించుకోలే. ఏమంటుండే ఒక మాట, నేను ప్రజల కోసం ప్రజల కోసమే నేను పార్టీలు మారుతున్నా. నాకు ఇక్కడ ఎక్కడ అయితే ప్రజలకు సపోర్ట్ చేయనికే పైసలు ఎక్కడో ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అక్కడ అందుకని ఇట్లా మారుతున్నా అని చెప్పేసి అంటుండు. ఆయన ఎక్కడ పోయినా అంతే సంగతి. ఎక్కడ పోయినా చేయడు. ఆయన మాటలు తప్ప ఇంకా ఊరికే చేయడు. మాటలు పోజే అనేది ఏం లేదు. డైరెక్ట్ పోజ్ చేయవలసిందే. కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోడు. రైతులకు పట్టించుకోడు. ఏది పట్టించుకోడు. ఏం పట్టించుకోడు. చెలమల కృష్ణారెడ్డికి ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఈ చెలమల కృష్ణారెడ్డి 16 నెలలు అవుతుందండి వచ్చి. అయితే ఈయన రాజగోపాల్ చచ్చిపోయింది కాంగ్రెస్. ఇక ఈడ బతకదు. ఈ వేస్ట్ కాంగ్రెస్ అన్ని బీజేపీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక పార్టీ వీక్ అయింది. అట్లా అటువంటి చేసిన డైరెక్ట్ వచ్చి ఎక్కడి నుంచో ఢిల్లీకి వెళ్ళి ఒక టికెట్ తెచ్చుకొని ఇవాళ నా కాంగ్రెస్కి వేయమంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఈజీగా వేస్తారు. ఎవరు లేరు. ఆలోచన చేస్తారు. ఎవరికి వేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తున్నారు. కష్టపడ్డాడు ఎవరికి ఆ కష్టపడడానికి వేద్దామని ప్రజలు అనుకుంటున్నారు. అందరి గ్రౌండ్లో ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పుడు అంటే ఎవరెవరి మధ్యలో పోటీ ఉండొచ్చు అంటారు నెక్స్ట్ ఎలక్షన్లో? ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్య ఉంటుంది. అంటే కూసుకుంట్ల పట్ల మళ్ళీ చెలమల మధ్య మధ్యనే ఉంటుంది. ఆయన మూడో ర్యాంకులు ఉండవలసిందే. రాజగోపాల్ మూడో ర్యాంకు ఉండవలసిందే. నమస్తే. నమస్తే. మీ పేరు? హరికిషన్. హరికిషన్. ఏం చేస్తుండవు? మేము చదువుకున్న స్టడీ బంద్ చేసేసి ఇక వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తున్నాం. ఇంటర్ వరిసేసిన పత్తి చేసిన వస్తున్నాయి. రైతు బంధువులు అవి అన్నీ మంచిగానే వస్తున్నాయి. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉండు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి చేస్తుండు, చెలమల కృష్ణారెడ్డికి బీజేపీ నుంచి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి జనాలలో అనుకుంటారు. మరి ఏమంటారు రాజగోపాల్ రెడ్డి టికెట్ అయినా నువ్వు ఎట్లా వస్తావు? ఇక ఎందుకు ఆయన ఇట్లా అని ఏంటో మనం తిరిగితే కాదు. అది రాజగోపాల్ రెడ్డి ఇట్లా పనులు బాగానే చేస్తున్నాడు. ఏం లేదు అని సుత్తి. అది జనాల కోసమే పోరాడుతున్నాం. వాళ్ళ కోసమే అంటే ఏమంటే అభివృద్ధి చేయాలని చెప్పేసి పైసలు తేవాలని చెప్పేసి గవర్నమెంట్ ఎస్ట్ అన్న అది ఎస్ట్ చెప్పుకోవాలంటే ఎంత టైం లేదు. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎస్ట్ చెప్పిన ఏం లేదు. చేస్తారు ఇక అట్లనే చేశారు. కానీ గోపాల్ రాజగోపాల్ రెడ్డి అయితే ఏం చేయలేరు. మరి మొత్తానికి నెక్స్ట్ వచ్చే ఎన్నికల ఎవరెవరి మధ్యలో పోటీ ఉండొచ్చు అంటూ ఇక టీఆర్ఎస్ బీజేపీ కూసుకుంట్ల మధ్యలో చెలమల మధ్యలో ఉంటాయి. తెగపూర్ ఉంటాయి. హ్యాండిక్యాప్ వికలాంగుడు. పింఛన్ వస్తుంది. 4,015 ఉన్నాయి. 3 ఎకరాలు ఇద్దరు వస్తుంది. మా డాడీకి వస్తుంది, నాకు వస్తుంది పింఛన్. వస్తుంది, మంచిగా వస్తుంది. రైతు బంధు కూడా వస్తుంది. కరెంట్ బిల్లు కరెంటు కూడా మంచిగా ఇస్తుంది. మొత్తం మంచిగా ఉంది. ఇప్పుడు కోసుకుంట్ల మధ్యలో చెల్లమల కృష్ణారెడ్డి మధ్యలో ఉంది. విన్ను అంతే పక్క 100% ఇది. ఒకవైపు చూసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డి మరి ఎస్ట్ అది
తోటలు డబ్బులు చూస్తారు కానీ ఎవరు కింద పడేసారు తొక్కేసారు వాళ్ళు టికెట్ దొరకలేదు పాపానికి అట్లా తీసేసి కుటుంబంలో పాలన మొత్తం తమ్ముడు అన్ననే కదా ఎక్కువ అన్ననే ఎక్కువ ఉంది మొత్తం పవర్ ఈ మొత్తం పవర్ వాళ్ళు ఇద్దరు రైట్ ఓకే పోటీ కుష్కుట్ల మధ్యలో ఉంది హే ఇది త్రాష్టలో అయిపోతుంది హే వద్ది మధుకు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే పుష్కుట్లో అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఎలిమెంట్స్ నెల ముందు ఇద్దరు పోటీ కట్టారు కదా పుష్కుట్ల రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ కొన్ని ఎమ్మెల్యే కొన్ని ఎంపీటీసులు కొన్ని సర్పల్ని కొనుక్కుండు బాగానే కొనుక్కుండు కొనేసాడు ఆ జమాలను వచ్చి మాకు కేర్ చేయలేదు రాజగోపాల్ రెడ్డి కేర్ చేయలేదు మేము సేవంతి వర్గానికి సేవంతి ఓటేసినాం అంతే సేవంతి ఓటేస్తే ఏమి బీజేపీ పోతాయి బీజేపీ వెళ్ళిపోయాడు ఈ పాత కాంగ్రెస్లు ఎక్కడ పోయి అనుకుండు కదా ఇక సర్పంలో పట్టుకు ఎంపీటీసీని పట్టుకుండు కార్యకర్త మొత్తం పట్టుకొని ఒకరి 10 లక్షలు 20 లక్షలు 5 10 అలా ఇంచుకొని మొత్తం ఆక్రమిస్తున్నాడు అలాని మరి ఇప్పుడు ఏమైనా బీజేపీ కోయండు అంటే కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీ కోయండు మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ కొంచెం సొంత ఇంటికి వచ్చిన అంటున్నావు మరి సొంత ఇంటికి వచ్చిన సొంతం కాదు నేను చెప్పేది చరిత్ర ఇప్పుడు ఎమ్మెల్యే అయితే వెంకరెడ్డి కుమారెడ్డి ఇద్దరు ఆడ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు గారు ఇప్పుడు ముగ్గురు కొట్లాడు ఇద్దరి ఫాదర్ అంటే ఇక పుష్కుట్ల కృష్ణారెడ్డి మధ్యాహ్నం పడ్డది ఇద్దరు మధ్యాహ్నం పడ్డది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న లింగస్వామి ఏం చేస్తుంటారు అన్న మేము డ్రైవింగ్ చేస్తుంటాం ఓకే మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ ప్రజెంట్ కుచ్చుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంకో వైపు ఇక్కడ ఈసారి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఒక అంటే మంచి ఊపు ఉంది ఇక్కడ ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నవారు బీజేపీకి పోయిండు మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు ఎట్లు ఉండబోతుంది ఈసారి మొత్తం పోయిందన్న ఏం లేదు ఆయనంతలా ఆయన జీరో చేసుకుండు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా ఏం ఆలోచిస్తారు అంటే ఎప్పుడు ఇదే లేపుతాడు మళ్ళీ ఏదో పార్టీలకు పోతాడు అనేది వాళ్ళకి డిసైడ్ అయిపోయారు రాజగోపాల్ రెడ్డి అంటే నమ్మకం పోయిందన్న ప్రజెంట్ రాజగోపాల్ రెడ్డి అంటే నమ్మకమే లేదు ఫస్ట్ పోయింది కాంగ్రెస్ కార్యకర్త గిట్ట పోయింది నువ్వు ప్రజెంట్ నువ్వు కాంగ్రెస్ కార్యకర్త నమ్మట్లేదు ఫస్ట్ నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తను అడుగు నమ్మతలేరు ఇవి ఉండి ఎప్పుడు ఉంటాడో తెలుస్తలేదు ఎప్పుడు ప్రజెంట్ దొరకడు ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు కథం వస్తాడు మళ్ళీ తిరుగుతాడు కథం మళ్ళీ దొరకడిగ చిన్న స్థాయి కార్యకర్త అయితే అసలే దొరకడిగ మళ్ళీ ఎంతోమందిని పట్టుకోవాలి ఆయన దొరకాలంటే అట్లాంటి వాళ్ళు ఏం పని చేస్తారన్న ఇప్పుడు ఎప్పుడు జనాలకు అవసరం ఉన్నట్టు పనిచేస్తాడు కావాలి కానీ ఈయన బంజరా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉంటే ఈ మునుగోడు ప్రజలకు ఎడ దొరుకుతాడు కనీసం ఒక కార్యకర్తను కలుస్తుంది గిట్ట టైం లేదు ఏం మన బై ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా ఓన్లీ ఏ కార్యకర్త ఎప్పుడో ఒకసారి వస్తాడు 3 నెలలకు పోతాడు ఇప్పటి వరకు ఇంతవరకు ఓన్లీ కార్యకర్తలు కాదు ఎవరిని అసలు ఊళ్ళో ఒక పెద్ద మనిషి అనేటువంటి గిట్ట కలవాడు వైపు అంటే రాజగోపాల్ రెడ్డి తరపు నుంచి చూసుకుంటే ఆయన చెప్పే మాటలు ఏంటంటే నేను ఏం చేసినా ప్రజల కోసం వేస్తున్నా కార్యకర్తల కోసం వేస్తా నా సొంత ప్రయోజనాల కోసం నేను చేసుకోను ఏం చేసినా వాళ్ళ కోసం వేస్తా అని అంటుండు మరి ఎవరి కోసం చేస్తుండే ఆయన ఎవరి కోసం చేస్తుండే ఎవరి కోసం చేస్తుండే కనీసం కార్యకర్తను కలిసేంత టైం లేనప్పుడు ఇక ఏం చేస్తాడు ఇంక ఆయన వచ్చి ఆయన ఎవరు చేస్తాడు చెప్పు ఎవరు చేయడు నువ్వు కనీసం కార్యకర్తను పట్టించుకున్నప్పుడు నువ్వు జనాలకు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు చెప్పు ఏం కనీసం మన బై ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా ఏ కార్యకర్తను కలవాలి ప్రతి ఒక్క కార్యకర్త అసలు నేను నమ్ముకోనరు ఆ కార్యకర్తను తీసుకొచ్చి బయట వేసిపోయినావు బట్టలు ఇటు చేసినట్టు ఇటు చేసిపోయినావు పార్టీని అంత దారుణంగా చేసిపోయినావు ఇప్పుడు ఎవరు నమ్ముతారు నువ్వు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు గిట్ట ఇప్పుడు నమ్మే ఛాయిస్ లేదు ప్రజెంటు నువ్వు ఖాళీగా ఈ నుంచి జరుకోవాల్సిందే 300 నియోజకవర్గం మొత్తం ఫైనల్గా ఈ ఏదో ఈ మునుగోడుల ఎవరెవరి మధ్యలో పోటీ ఉండొచ్చు అంటున్నావు మీ వరకు బీఆర్ఎస్కు బాబాయ్ నమస్తే నమస్తే ఏం పేరు బాబాయ్ నా పేరు మల్లేశం ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను ఓవరాల్గా బిజినెస్ చేస్తుంటారు కదా ఎక్కడ ఉంటారు బాబాయ్ మీ ఇక్కడనే నారాయణపూర్ మండలం ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు మొత్తానికి అయితే మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ పోటీ ఎట్లా ఉండబోతుంది ఎవరెవరి మధ్యలో ఉండబోతుంది అసలు ఎలా ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేసిండు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసిండు ఇప్పుడు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు
ఎంపీ చేసినా ఏం చేయలే ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్సీగా చేసినా ఏం చేయలే నియోజకవర్గానికి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం చేయలే ఒక నిధులు అసెంబ్లీలో ఒక ప్రతిపక్షంగా ఉన్నా కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ కాన్స్టిట్యూన్సీకి నీ అసెంబ్లీలో కొట్లాడి ఏదో ఒకటి తేవచ్చు నువ్వు ఇంతవరకు మూడు పర్యాలు చేసినా కానీ ఏం అభివృద్ధి చేయలేదు నువ్వేం నిధులు తెచ్చి మునుగోడు కాన్స్టిట్యూన్సీకి ఏం పెట్టలేదు ఏం చేయలేదు దానికి నేనేమంటే రాజగోపాల్ రెడ్డి చెప్పింది డైరెక్ట్ ఏదైతే నిధులు ఇప్పుడు రావట్లేదో మునుగోడిని డెవలప్ చేయడానికి ఏదైతే నిధులు ఇవ్వట్లేదో అందుకని ఆ నిధులు రావాలని చెప్పేసి బీజేపీలకు పోయిందంట బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినా నేను నిధుల కోసం కోట్లాడుతున్నా జనాల కోసం కోట్లాడుతున్నా అని ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇప్పుడు బీజేపీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి బీజేపీకి పోయిండు దేనికోసం పోయిండు ఆయన నిధులు ఏ విధంగా తెచ్చేది నిధులు ఒక సంవత్సరాన్ని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నిధులు నువ్వు ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీలో అధికార పార్టీతో కోట్లాది నిధులు తెస్తావు కానీ నువ్వు బీజేపీ కానీ పోయినావు పోయి ఏం తెచ్చినావు ఇప్పుడు సంవత్సరం నుంచి అయితే ఏం తేలేదు కదా ఏడి పోయినా ఈ మాయమాటలు ఈ ఇయ్యే తప్ప వేరే ఏం చేయడు ఆయన ఏం చేయడు ఇప్పటికి కూడా ఆయన ఏం చేయడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వదిలేసి మునిగిపోయే పడవని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయినావు కేసీఆర్ మీద కొట్లాడుతాను నువ్వు ఈయన ఉండి కొట్లాడాలి నువ్వు ఎక్కడో పోయి మళ్ళీ ఆడ కొట్లాడుతుంటావు అది కేంద్రం బీజేపీలో పోయి కొట్లాడుతుంటావు ఏమన్నా కానీ అన్ని ఈ వేస్ట్ ముచ్చట్లు ఆయన చెప్పేది మొత్తం బ్రోకర్ ముచ్చట్లు అంతే తప్ప వేరే ఏం చేసేది లేదు ఆయన మొత్తానికి అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎవరెవరి మధ్యలో పోటీ ఉండొచ్చు అంటారు చలమల్ల కృష్ణారెడ్డికి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికే మధ్య పోటీ తప్ప ఇంకెవరికి లేదు అది కూడా వ్యక్తిని చూసే వేస్తారు పార్టీ చూసినా వ్యక్తిని చూసి వేస్తారు ఈ మోసం చేసే వ్యక్తి అని ఎప్పటికైనా ప్రజలల్లో కూడా అవగాహన వచ్చేసింది ఎవరు మోసం చేసే వ్యక్తి ఎవరు మంచి వ్యక్తి అనేది కూడా ఈ 16 నెలల్లో జనాలు కూడా అబ్జర్వేషన్ చేశారు ఏ వ్యక్తి మంచోడు ఏంది అనేది అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు భాస్కర్ నాయక్ భాస్కర్ నాయక్ ఏం చేస్తుంటారు డ్రైవర్ లారీ డ్రైవర్ వ్యవసాయం ఉంది 6 ఎకరాలు ఉంది ఈ పథకాలు వస్తున్నాయి రైతు బంధు ఇవి వస్తున్నాయి ఇంట్లో పింఛన్ కానీ ఎవరికైనా వస్తుంది పింఛన్ అని డాడీకి వస్తుంది 2000 వస్తుంది రైతు బంధు ఎంత వస్తుంది రైతు బంధు అంటే 5000 సంవత్సరానికి 10000 అంటే ఇంటి దగ్గర కరెంటు చూసుకుంటే ఇంటి దగ్గర కరెంటు ఉంది టైం తాగే నీరు కరెక్ట్ వస్తుంది వస్తుంది ఓకే మరి మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ మీ మీ సైడు ఎవరు ఎమ్మెల్యే కూసుకుంటే ప్రభాకర్ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈసారి ముగ్గురు నిలిచిపోతున్నారు ఇక్కడ తెలుసా అయితే ఇప్పుడు మనకు ఇంతకు ముందు అంటే ఇక రాజగోపాల్ అంటే ప్రేమస్ ఉండే అప్పుడు ఆయన ఆగం ఆయన తీసుకున్నాం ఆయన అంతలో ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లో మంచి పేరు ఉండే మంచి భవిష్యత్తు ఉండే ఇప్పుడు పోటీ అంటే కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఈయన లాస్ట్ ఫైనల్లో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అంటే మూడోసారి అది ఏ రెండు పార్టీల మధ్యలో ఉండొచ్చు మధ్యలో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఇంకోవైపు చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నల్గొండ అంటేనే కోమరెడ్డి బ్రదర్స్కి మంచి పేరున్నది ఉన్నది అట్లాంటి ఈ రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ మరి పోటీ ఉండకపోవచ్చు అంట ఖచ్చితంగా గతంలో కోమరెడ్డి బ్రదర్స్ అంటే నిజమే మీరు అన్నాడు గతంలో ఒక బ్రాండ్గా వాళ్ళు గతంలో నల్గొండ జిల్లాలో కోమరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్గా ఉండేది కానీ ఈ మధ్య వారు చేస్తున్న బిహేవియర్ చూస్తే మాత్రం పార్టీలు మారడం అన్న ఒకలాగా మాట్లాడడం తమ్ముడు ఒకలాగా మాట్లాడడం ఉన్న పార్టీలోనే వ్యతిరేకత ఉండడం ఆయన కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్నే విమర్శించడం దాని తర్వాత బీజేపీకి రావడం బీజేపీలో ఉండి బీజేపీలో విమర్శించడం ఉన్న పార్టీలనే కుంపడి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయన దానివల్ల ప్రజలలో కూడా వ్యతిరేకత ఆయన అందరికీ ఏమైనా నిలకడలేని స్వభావంగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఆయనకు శత్రువు ఎవరు లేరు ఆయనకు ఆయనే శత్రువు ఇంకోవైపు ఏంటంటే చలమల్ల కృష్ణారెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పడిపోయిన కాంగ్రెస్ని లేపారని చెప్పి జనాలలో మంచి పేరుంది అయితే ఇలాంటి ఈ చలమల్ల కృష్ణారెడ్డిని టికెట్ ఇవ్వకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇవ్వడం అంటే ఏముండొచ్చు అండి ఈ మధ్యన ఎందుకు ఇట్లా అంటే ఫ్యామిలీ ఏమన్నా అవునండి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఈ రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ విమర్శించి బీజేపీ పార్టీలోకి వచ్చారు బీజేపీ పార్టీకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ మొత్తం దాన్ని శూన్యం చేసి వచ్చారు కాసిన చెట్టు నుంచి పెంచినోడి కాకుండా ఫలాలు వచ్చే టైం కీన పోయి తనకు పోయే ప్రయత్నం చేసిండు దానివల్ల నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాజగోపాల్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉర్రు దాని తర్వాత ఇప్పుడు బీజేపీలా బీఫామ్ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆయన పోయిండు దానివల్ల బీజేపీ కార్యకర్తలు కూడా ఆయన మీద కోపంతో ఉన్నారు ఇవన్నీ చూస్తున్న జనాలు ఇటు పిచ్చోడా మంచోడా అన్న ఆలోచనతోనే ఆయనకు వ్యతిరేకంగా ఉర్రు అన్ని రకాల ఆయన వ్యతిరేకంగానే ఉంది అంటే ఏంది ఇట్లా టికెట్ ఏమన్నది కుటుంబ పాలన చూడొచ్చు అంట ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉండు కాబట్టి ఆయన టికెట్ ఇచ్చిన జనాలు అంటారు నిజమేనా ఖచ్చితంగా అండి కాంగ్రెస్ అధిష్టానం కొంతమేరకు చలమల్ల కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపినా కూడా ఈయన ప్రెజర్తోని
వాళ్ళ అన్న ప్రెజర్ తోని లోకల్ గతంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకోరైనా కానీ వాళ్ళకున్న సాన్నిహిత్యంతో వాళ్ళ ప్రెజర్తో వచ్చింది కానీ ఆయనకు ప్రజా అభిప్రాయ సేకరణ ప్రకారం రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఏం లేదు. ప్రజలంతా వ్యతిరేకంగానే ఉరు, కాంగ్రెస్ కార్యకర్తలు 100% వ్యతిరేకంగా ఉరు ఆయనకు టికెట్ వద్దని. కాబట్టి కొంతమేర పై స్థాయిలో వాళ్ళ అన్న ఇంకో కొంతమంది నాయకుల ప్రోద్బలంతో ఆయనకు టికెట్ వచ్చింది. ఈసారి ఇక్కడ ఎవరెవరు మధ్యలో పోటీ ఉండొచ్చు అంటావు? టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అయి ఉంటుంది. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సంతోష్. ఏం చేస్తుంటారు అన్న? నేను గోల్డ్ సూట్. ఓకే, ఎక్కడ ఉంటారు అన్న మీరు? ఉండేది గుర్మల్కపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరన్నా? ప్రస్తుతం కుస్తుంట్ల ప్రభాకర్. అవునా? ఒక వైపు చూసుకుంటే మునుగోడ అంటే ఒక మంచి, అంటే ఇక్కడ ఎలక్షన్ ఊపు జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ బై ఎలక్షన్ చూసినాం. ఇప్పుడు ఇంకో వైపు చూసుకుంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ టికెట్లు మారడం ఇవన్నీ ఇట్లా అసలు జనాలకు ఏమనిపిస్తుంది? ఇక్కడ వాస్తవానికి జనాలను పిచ్చోళ్ళని నిరూపించడం వల్ల వీళ్ళైతే ముందు ఎవరు రాజగోపాల్ రెడ్డి గారిని కోసుకుంటారని. అంటే ఏ విధంగా? ఇప్పుడు రాజగోపాల్ అనే వ్యక్తి కనీసం 100 రోజులు కూడా కాలేదు. అతను పార్టీ మారి పోటీ చేసి బై ఎలక్షన్ తెచ్చి 3 కోట్ల రూపాయలు వృధా ఖర్చు పెట్టించి అన్ని చేసి అతను సడన్ గా మళ్ళీ ఇంకో పార్టీ. అతను నమ్ముకున్న కార్యకర్తలు ఏంటో ఆలోచించాలి, అతను పోటీ ఇచ్చిన కార్యకర్తలు ఏం ఆలోచించాలి, చూస్తున్న పార్టీలు ఏం ఆలోచించాలి, అంతే కదా. సరే, అతను కాంగ్రెస్ లో వదిలేసాడు, వచ్చాడు బీజేపీ అన్నాడు, బీజేపీని ఏదో లేపిండు. అక్కడ కూలిపోతున్న కాంగ్రెస్ ని ఇంకో అతను వచ్చి పాపం అతను కష్టపడి దాన్ని కాపాడుకుంటుండు అతను ఇస్తరాకేసి అన్ని భోజనం వడ్డించినాక మళ్ళీ వచ్చి ఈయన ఈయన అన్ని రెడీ ఉనే సిద్ధంగానే వచ్చి పాపం మళ్ళీ అదే జెండా పట్టుకుండు. మరి అతని పరిస్థితి అంతే కదా. అంటే అవకాశవాద వ్యక్తి అనేది రాజగోపాల్ రెడ్డి అనేది క్లియర్ గా అతనే చెప్పుకుంటుంది. అసలు చెప్పాల్సిన వ్యక్తి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏడా పదవి కొరకు వెతుకులాట ఇదే దోలాట. వాళ్ళు ఇప్పటి వరకు చూసినా మన నల్గొండ జిల్లా వరకు చూస్తే వాళ్ళు ప్రతి చోట ఇదే వేషాలు ఇదే రాజకీయం చేశారు. పదవి కొరకు వాళ్ళకు ఉండాల్సింది పదవి ఒకటే. ఏది ఉండేది రాజకీయ పార్టీ ఏదో అన్నది కాదు, పార్టీతో సంబంధం లేదు. వాళ్ళకి డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా సాధించగలుగుతాం, ఆ వ్యక్తిత్వం తోటి పోతుంది. ఇంకోవైపు ఇంకో డౌట్ ఏంటంటే, అంటే మీరన్నారు ఇంత కష్టపడి ఒక పార్టీని లేపిండు, అంటే పడిపోయే పార్టీని లేపిండు చలమల, మరి అట్లాంటి వ్యక్తికి ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు అసలు ఏంటి ఈ రాజకీయాలలో, అంటే కుటుంబ పాలన ఇట్లా అయిపోతుంది అన్నట్టు పై హైకమాండ్ ఏమనుకుంటుంది? రాజగోపాల్ తన బ్రదర్ ని ఎటైనా తీసుకోగలుగుతుంది. ఓకే, వెంకటరెడ్డి రాజగోపాల్ వాళ్ళు ఏదైనా శాసించగలుగుతారు. 4 MPలైనా 5 MPలైనా ఏదైనా చేయగలరు. వాళ్ళ కుటుంబం వల్లనే వాళ్ళు ఉంచుకుంటున్నారు ఈ నియోజకవర్గం. అంతా నీట్ గా అయిపోయింది, అంతా ఫ్రెష్ గా కాగానే మళ్ళీ రాజగోపాల్ వచ్చిండు ఆయన గడిలు అంత దారుణం కదా. ఇప్పుడు సొంత దండం ఖర్చు పెట్టుకుంటూ సొంత పరపతిని ఖర్చు పెట్టుకుని అతను చేసుకో, అతను చేసుకున్న దాన్ని రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఆ వ్యక్తిని అంత దారుణంగా మోసం చేయడం కూడా. ఎందుకంటే శ్రవంతి అనే అమ్మాయి ఉంది, ఆమె ఇంతకుముందు రాజగోపాల్ మీద ఏమంటారు రెబల్ గా కాంగ్రెస్ ఇచ్చేసింది, ఏసీ కూడా మంచి మెజార్టీ ఇచ్చింది, ఇచ్చి పోటీ చేసింది. ఆమెకి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆమె గుర్తింపున్న వ్యక్తి వాళ్ళ గోవర్ధన్ రెడ్డి కూతురు, మంచి ఇక్కడ మనోళ్ళ మంచి పట్టు అంతా ఉంది. ఆమెని మోసం చేసారు, తర్వాత చలమలని మోసం చేసారు. అక్కడ చూస్తే ఈ రాజగోపాల్ బ్రదర్స్ వీళ్ళ మొత్తం ఒకరిని పోషించుడు లేపుడు, వాళ్ళ అవసరం వస్తే వాళ్ళని తొక్కేయడు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అంటారు, వేరే ఇంటర్వ్యూలలో చూస్తాను వాళ్ళ గురించి నేను డైరెక్ట్ చాలా మంది చెప్తుంటే అక్కడ సైడ్ కూడా చాలా మందిని ఇలా లేపడం, వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఏదో ఊహించుకొని ఏదో ముందుకెళ్ళడం, వాళ్ళని మోసం చేయడం ఇట్లా జరిగింది. చాలా మందిని ఆర్థికంగా దెబ్బతీసి, ఎందుకంటే వీళ్ళ దగ్గర పరపతి ఉంది, పార్టీని బ్లాక్ మెయిల్ చేయగల కెపాసిటీ ఉంది. ఏం పేరు బాబు? ఏం చేస్తుంటారు? ఎట్లుంది బాబు వ్యవసాయానికి ఇప్పుడు ఈ ఏదైతే ప్రభుత్వం కీలక ప్రభుత్వం ఏ విధంగా? రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది, పెన్షన్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, అన్ని విధాలా వచ్చింది. అంటే ఈ పథకాలు మంచివి? ఈ పథకాలు మంచివి. గృహలక్ష్మి కూడా ముందు వచ్చింది. వచ్చిందా మీకు? వచ్చింది. సంతోషం. సంతోషం. ఇట్లా ఇప్పుడు రైతు బంధు వేస్తుంది కదా, అది రైతు బంధు ఏంటి ఉపయోగపడుతుంది? ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు వారి మందులు తెచ్చుకుంటాం, లేకపోతే నాటు వేసుకుంటూ ఇస్తాం, మందు వస్త్రాలు తెచ్చుకుంటాం. దీనికన్నా అక్కడ వస్తాయి కదా పైసలు. రైతు బంధు ఉంచాలి, రైతు బంధు చాలా మంచిది కదా. ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే మీ మునుగోడులో
అంటే ఆల్రెడీ బై ఎలక్షన్ ఇట్లా మంచి ఊపు ఉన్నది కానీ ఈసారి ఇట్లా ఊపు వచ్చింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి టికెట్ మారడం ఇట్లా ఇక అసలు టికెట్ మారడం అంటే ఇక ఆయన ఇష్టం సొంతంగా ఆయన ఏదంటే అది పార్టీ మారడం అది కరెక్ట్ కాదు సరే ఆయనకు ఎట్లా నచ్చుందో అది నచ్చుంది కానీ మాకైతే ఆయన పాలన అయితే నచ్చలేదు ఒక సంవత్సరంలో రెండు పార్టీ మారినటువంటి ప్రభుత్వం రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏ పార్టీ మారుస్తారు దాని ఆయన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఏం లేదు మాకు సీసీ రోడ్లు వేపించుకున్నావు డ్రైనేజ్ వేపించుకున్నావు గ్రామ పంచాయతీ భవనాలు కూడా ఓపెన్ చేసుకున్నావు పథకాలు మంచిదే ఉంది పథకాలు అయితే మంచిది మళ్ళీ ఇంకొక 20 రోజులు అయితే ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ ఎవరు ఇక్కడ రాబోతున్నారు ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ రాబోతున్నారంటే మేము పథకాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది థ్యాంక్ యూ బాబు చెప్పండి ఏం చేస్తుండ్రు అన్నీ చేస్తాను అంటే తెలంగాణ వచ్చినందుకు అంశాల మీద తెలంగాణ వచ్చినందుకు 24 గంటల ప్రాంతించినందుకు సాగర్ వాటర్ దాటినందుకు మాకు నేరాలు అయినాయి సాగర్ వాటర్ తాగినందుకు మూత్ర మంట అవన్నీ బంద్ అయినాయి ఆ సాగర్ వాటర్ వచ్చినందుకు తెలంగాణ వచ్చినందుకు 24 గంటల కరెంట్ ఇచ్చినందుకే ఈ కేసీఆర్ కు నేను వాటర్ ఇస్తాను 3 అంశాల మీద.